సయోధ్య ఎన్నికల ముంగిట కేసీఆర్ చాణక్యం హిందూ ఓటు బ్యాంకు కలిసి వస్తుందని ఆశలు అయిపోయిందా ఇద్దరు దిచ్చుకున్నారు మొన్నటిదాకా ఈయన రామానుజాచార్యుల విగ్రహ సమయంలో కేసీఆర్ ని విలువలేదు నా నా ఇది మన శిలాపలకం తయారు చేసి దాన్ని మళ్ళా పక్కన పెట్టి మోడీది పెద్దగా పెట్టిందని పెద్ద గొడవ లొల్లి ఇప్పుడు ఇద్దరికి మళ్ళా సయోధ్య కుదిరిందట సంధానకర్తగా మంత్రి ఎర్రబల్లి చొరవ వల్మీడి సీతారామచంద్ర ఆలయం వేదికగా వచ్చే నెల నాలుగున ఇద్దరూ హాజరైతున్నారట గ్యాప్ పెంచిన ముచ్చింతల్ సమతామూర్తి ప్రోగ్రాం మళ్లీ కలుపుతున్న ఆధ్యాత్మికత బీఆర్ఎస్ బీజేపీ దోస్తీపై బలపడనున్న అనుమానాలు ఇప్పుడు ఈయన ఈయన మైహోం రామేశ్వరరావు మేఘాకృష్ణారెడ్డి అంటే అందరితో ఉన్నాడు వీళ్ళు ఏదో కేసీఆర్తో పడనట్టు బీజేపీ దగ్గరికి పోయినట్టు కొన్ని వార్తలు వచ్చినాయి మధ్యలో వీళ్ళు రెండు వైపులా ఉన్నారు సరే కొంత ఏదో గ్యాప్ వచ్చింది ఇప్పుడు అంత కలిసిపోయారు ఇక మొత్తం ఒకే గుటికొచ్చి పక్షులన్నీ ఎవరైనా ఏం ఏం సంబంధం మన తెలంగాణకి ఈ ఏముద్ధరించిందినా ఈ తెలంగాణని సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికవేత్త చిన్నజీయల మధ్య బెడిసి కొట్టిన సంబంధాలు మళ్లీ చిగురిస్తున్నాయి ఇంతకాలం తూర్పు పడమరగా వ్యవహరించిన వీరిద్దరిని మంత్రి ఎర్రబెల్లి కలుపుతున్నారు సమతామూర్తి విగ్రహావిష్కరణ సమయంలో వీరి బంధం చెడింది జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని వల్మిడి గ్రామం వేదికగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో తిరిగి దగ్గర కాబోతున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ రాజకీయ చాణక్యం ఈ రూపంలో మొదలైంది హిందూ ఓటు బ్యాంకు సమీకరణకు తనదైన శైలిలో కేసీఆర్ పావులు కదుపుతున్నారు అందుకు మంత్రి ఎర్రబెల్లి సంధానకర్త పాత్ర పోషిస్తున్నారు కేసీఆర్ సమ్మతి లేకుండా కలిసి ఒకే వేదిక పంచుకునేలా మంత్రి ఎర్రబల్లి చొరవ తీసుకుంటారనేది ఊహకందని విషయం అందని నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతనే మంత్రి ఈ విషయాన్ని మీడియాకు వివరించారు మొత్తం మొత్తం ఇది ఈ పైసలు లిక్విడ్ క్యాష్ ఇది ఒక డెన్ అనమాట వీళ్ళు మొత్తం భూములే దేవుడు అన్నదాన్ని వీళ్ళు వాడుకుంటారు దేవుణ్ణి దేవుణ్ణి వాడుకొని దందాలు చేస్తారు వీళ్ళు